తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్లలో ప్రెస్ మీట్ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఏమి చేయని బీజేపీ నాయకులు ప్రకల్పాలు పలుకుతూ మేమే చేసినామని కేవలం అనుమతి మాత్రం, అది నామ మాత్రమే, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆనవాయితీగా పంపే సాంప్రదాయానికి దాన్ని మేమే పర్మిషన్ ఇచ్చినాం, మేమే మా కాలేజీ మంజూరు చేసినాం, అలా మాది కూడా వహించుకున్నది, మాది కూడా బాండున్నదని చెప్పేసి అబాండాలు వేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులారా. లేని పోని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో పెట్టించి విద్యార్థులను అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళను యువతనందరినీ పేదాన్ని పట్టించే మాటలు చెప్తా ఉన్నారు. అసలు బీజేపీ అంటేనే ఫేక్ పార్టీ, బీజేపీ అంటేనే ఫేక్ న్యూస్, బీజేపీ అంటేనే చేయని పనులు చేసినామని చెప్పేసి ఏది అబద్ధాలు చెప్పి నడిపించే పార్టీ ఈ దేశం లేదనుందనంటే బీజేపీ పార్టీ. బీజేపీ నాయకులారా, మీకు మంచి పనులు చేసేది చేత కాదు. ఇంకొక ఆమె వచ్చిందని కార్పొరేటర్ అంటే కరీంనగర్ అని ఆమె, నేనేమో ఇక్కడ ఏం చేసింది లేదు, పోయింది లేదు, అసలు సిరిసిల్ల అభివృద్ధే జరగలేదంటా ఉంది. మరి ఆమె కళ్ళకి ఏమన్నా వ్యాధి వచ్చిందేమో దయచేసి చూపెట్టుకోవాలి, మా ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకొని పోవాలని చెప్పేసి నేను అంటా ఉన్నా. అంటే స్థాయి కాదని మామూలు అంటున్నానంట, ఆమె స్థాయి కాదు కానీ ఆమె స్థాయి నుంచి మాట్లాడుతూ ఉంది. మొన్నటిదాకా ఆమె నడిపిపోయింది, నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడనే తింటా, ఇక్కడనే ఏమో చేస్తాను, ఆమె ఏం ఏం సిరిసిల్ల ఏం అభివృద్ధి చెందలేదు అంటాను. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా సిరిసిల్ల శివారుకు రాగానే బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు బయర్లు కమ్మి, లేకపోతే కళ్ళు మైకం కమ్మి, లేకపోతే కళ్ళు కనబడకుండా అయిపోతున్నాయేమో. దయచేసి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా అంటే మీడియా ద్వారా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి మళ్ళా వాళ్ళ కళ్ళు సరిగ్గా కనిపించినట్టు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో, మన ప్రీతం మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాజన్న సిరిసిల్లలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జరిగిన అభివృద్ధిని చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఎప్పుడు కూడా ఏ ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అధికారులు బీఆర్ఎస్కి కట్టబెడతారు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుని గెలిపిస్తారు. మరొకసారి బీజేపీ వాళ్లకు ఇక్కడ ఎలాంటి ఆస్కారం ఉండదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కనీసం అబద్ధాలు చెప్పకుండా చేసిన పని మంచి పని అయినా కానీ మీరు ప్రజలకు చెప్తే ప్రజలు గుర్తిస్తారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మంచి అని మాట్లాడుతున్నారని చెప్పేసి నేను తస్మాత్ జాగ్రత్త. బీజేపీ నాయకులారా, చేయని పనులను ఇంకోసారి చేసినట్టానంటే తప్పకుండా ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పదు, ప్రజల చేతిలో గుణపడడం తప్పదని చెప్పేసి నేను చెప్తాను. సిరిసిల్లలో కూడా టి మెడికల్ అని కూడా ఒక అత్యాధునికమైనటువంటి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నారు. తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కరోనా టెస్ట్ కొరకు ఎక్కడికో హైదరాబాద్ పంపించేది లేకుండా సిరిసిల్లనే చేసే పరీక్షలు చేసే విధంగా కూడా మనం అట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఇకనైనా ఇట్లాంటి అసత్య ప్రచారాలు, ఇప్పటివరకు అసత్య ప్రచారాలతో కొంతకాలం గడిపింది కానీ రానున్న రోజుల్లో ఈ అసత్యాలు చెల్లవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అత్యధికమైనటువంటి స్థానాలతో గెలిపించి ఈ అభివృద్ధిని కొనసాగించాలనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మీకు తెలియకపోతే ప్రతిరోజు కూడా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజుకొక కార్యక్రమం చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కొందరు బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక మెడికల్ కళాశాల సిరిసిల్లకు మంజూరైనట్టుగా సంబరాలు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకటే ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో అప్పటి కేంద్ర మంత్రి ఉరికిరేలు వంచిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరవరు. అంటే ప్రజల ఆరోగ్యం మీద మీకు ఎంత శ్రద్ధ ఉంది అని అంటే అంత అద్భుతమైనటువంటి శ్రద్ధ ఉంది ఉరికిరేలు వంచింది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో పూర్తిగా అద్భుతమైన ప్రగతి సాధించిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచానికి సరిపడే వ్యాక్సిన్, కోట్ల వ్యాక్సిన్లు హైదరాబాద్లో ఉత్పత్తి చేయించే విధంగా కృషి చేసిన వ్యక్తులు మహనీయులు కేసీఆర్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి మన కేటీఆర్ గారు. తద్వారా ప్రపంచంలో ఉన్న ఎంతోమందికి వ్యాక్సిన్ సరఫరా అయిందంటే హైదరాబాద్ నుంచి అనే విషయాన్ని ఈ సందర్భంగా మా సోదరులు గుర్తుంచుకోవాలి. ఎన్నోసార్లు
పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి పోయి కూడా ఎయిమ్స్ను ఒకటి హైదరాబాద్కి ఇవ్వమని కోరిన సందర్భంలో కూడా మీ నలుగురు ఎంపీలు ఎవ్వరు కూడా ఒక ఎయిమ్స్ రావడానికి కృషి చేసింది లేదు స్థాపించడం. తదనంతరం అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కళాశాల మొన్న ఈ మధ్యన ప్రారంభించుకున్నాం. అదేవిధంగా జేఎన్టీయు ఒక బ్రాంచ్ హైదరాబాద్ వచ్చి సిరిసిల్లాలో పనిచేస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనుమతి వచ్చింది. ఈ రకంగా సిరిసిల్ల విద్యార్థిని విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తుంది మాన్యులు ఏటీఆర్ గారు, కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో. మరి ఒక ఎయిమ్స్ సాధించకుండా మేము చేనేత రంగానికి ఇక్కడ ఒక మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావాలని కూడా కేటీఆర్ గారు వందల సార్లు హైదరాబాద్ ఢిల్లీ పోయి అప్పటి ఇప్పటి కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రులు కూడా విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. కానీ వారి నుంచి ప్రతిస్పందన శూన్యం. మరి ఇట్లాంటి తరుణంలో సిరిసిల్ల ప్రాంత ప్రజలు, రాజన్న సిరిసిల్ల ప్రజలు బీజేపీని విశ్వసించే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రకమైన అసత్య ప్రచారాలు చేసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా ఇంకా దిగజారుతుంది. రాష్ట్రంలోనే బీజేపీ మూడో స్థాయికి దిగజారిపోయిందని చెప్పేసి బీజేపీ అగ్రనాయకులే అంగీకరిస్తున్న తరుణంలో ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటే ప్రజలలో మరింత చులకనైతారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల వైద్య ఆరోగ్యం మీద మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెడికల్ కళాశాల కాదు, హైదరాబాదుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తేవండి. ఇంకొక విషయం మర్చిన, సిరిసిల్లలో కూడా టీ మెడికల్ అని కూడా ఒక అత్యాధునికమైనటువంటి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నారు. తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా